పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం ఎంవీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి పితాని సత్యనారాయణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పితాని మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాలేజీ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనం అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ఈ మధ్యాహ్న భోజనం చేసిన ప్రతి విద్యార్థి విద్యార్థులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అలాగే మధ్యాహ్న భోజన పథకంలో ఏమాత్రం నాణ్యత లోపం కనిపించినా వెంటనే విద్యార్థులు ప్రభుత్వానికి తెలియజేయాలన్నారు. అధికారులు ఈ మధ్యాహ్న భోజన పథకం నాణ్యత తగ్గకుండా విద్యార్థులకు అందజేయాలని, నాణ్యత లోపిస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ఉప్పలపాటి సురేష్ బాబు, ఆచంట సర్పంచ్ బీరా తిరుపతమ్మ తదితరులు పాల్గొన్నారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా మధ్యాహ్నం భోజన పథకాన్ని ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆలోచన చేసి ఈరోజు ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. విద్యార్థులు కూడా ఇది మంచి పథకం అని చెప్పే కార్యక్రమం, కానీ మాకు టైం కూడా విద్యార్థి యొక్క భోజనానికి ఇంటికి వెళ్ళకుండానే ఇక్కడ భోజనాన్ని ఏర్పాటు చేసినందుకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియపరుచుకునే కార్యక్రమాన్ని కూడా ఈరోజు విద్యార్థులు ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఇది అందరికీ చెప్పాము, విద్యార్థులు కూడా ఎక్కడైనా క్వాలిటీ ఆఫ్ కుకింగ్ కానీ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ కానీ లేకపోతే ఎప్పటికప్పుడు ఉపాధ్యాయులు కానీ ఏదైతే ఫుడ్ సప్లైర్స్ ఎవరికి ఉన్నారో కుకింగ్స్ డిపార్ట్మెంటు వారికి ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ ఇచ్చి క్వాలిటీ ఆఫ్ ఫుడ్ని తయారు చేయడానికి మీరు స్వీకరించడానికి సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి. ఎక్కడైనా ఆ క్వాలిటీ ఫెయిల్ అయినప్పుడు వారు సరి చేయకపోతే మా దగ్గర డెఫినెట్గా రండి, మా అధికారులు దగ్గర దానికి అనుగుణంగా పనిచేయడానికి ప్రభుత్వ అధికారులు కానీ నేను కానీ సిద్ధంగా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఇటువంటి కార్యక్రమం చేయడం ద్వారా విద్యార్థులు విద్యా బోధన కాలపరిమితి పెరగడానికి, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పెరగడానికి వారికి మంచి అవకాశం ఉంటుంది. పేద విద్యార్థులకు సంబంధించిన వరకు మంచి ఫుడ్ ఇక్కడ కూడా ఇదివరకు హై స్కూల్లో ఎలిమెంటరీ స్కూల్లో కూడా ఈ ఫుడ్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఎక్కడికి వెళ్ళినా కూడా మా ఇంట్లో కన్నా మరి మధ్యాహ్న భోజన పథకం క్వాలిటీ ఆఫ్ ఫుడ్ దొరుకుతుంది. మేము ఎక్కడే తింటున్నా ఉన్నాం, ఇంటికి అవసరం లేదు. అదే రకంగా ఈరోజు హై స్కూల్ కనుక కొద్ది వాళ్ళకి మరి వాయిస్ ఉంటుంది, డెఫినెట్గా క్వాలిటీ లేకపోతే నిరుత్సాహ నిస్పృహతోటి మళ్ళీ ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే కార్యక్రమాలు ఉన్నాయి. దానివల్ల పెట్టి మరి ఈ మధ్యాహ్న భోజన పథకం ద్వారా ప్రభుత్వాన్ని మరి అధికారులు సరిగ్గా పనిచేయట్లేదును, ప్రభుత్వం సరిగ్గా పనిచేయట్లేదును అనే అవకాశం ఉంది. కనుక ఉపాధ్యాయ మిత్రులు కానీ ఆ యొక్క కుకింగ్ డిపార్ట్మెంట్ సంబంధించినంత వరకు అధికారులు ఎవరవుతున్నారో దాన్ని ఎప్పటికప్పుడు చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఏదైతే ఫీడ్బ్యాక్ని తీసుకుని రెక్టిఫికేషన్ చేయడానికి అవకాశం చేసుకుని క్వాలిటీ ఫుడ్ ఇవ్వమని ఈనాడు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు మా ప్రజాప్రతినిధి తరఫున హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు. అధికారులకు కూడా ఈ కార్యక్రమాన్ని డిప్యూసి చేయమని, ఉపాధ్యాయ మిత్రులు కూడా ఇటువంటి పథకం ద్వారా మీరు మెరుగైన విద్యా కాలపరిమితిని పెంచడానికి మేము ఇచ్చిన సదుపాయాన్ని సద్వినియోగం చేసుకుని ఉపాధ్యాయ మిత్రులు కూడా దీన్ని సరిచేయమని చెప్పి ఒకసారి చెప్తూ, మరి ఈరోజు మధ్యాహ్న భోజన పథకం ఖాళీ విద్యార్థులు కూడా చాలా సంతోషాన్ని వ్యక్తపరిచినందుకు వారికి కూడా శుభాశీస్సులు అందిస్తూ ఉన్నా ప్రభుత్వం.